తనకు ధర్మవరం ఎంత ముఖ్యమో రాప్తాడు కూడా అంతే ముఖ్యమంటున్నారు ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్. పొత్తులో భాగంగా తనకు టికెట్ రాకపోయినా పొత్తు ధర్మం పాటిస్తున్నానన్నారు. అందుకే సత్యకుమార్ గెలుపు కోసం పనిచేస్తున్నానని చెబుతున్నారు. రాప్తాడులో ఈసారి టీడీపీనే గెలుస్తుందని, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత తన జర్నీ ఎలా ఉంటుందనేది చంద్రబాబు డిసైడ్ చేస్తారంటున్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. సీటు రాకపోయినా పొత్తు ధర్మం కోసం ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ విజయం కోసం పరిటాల శ్రీరాము శ్రమిస్తున్నారు. ఓవైపు కన్నా తల్లి పరిటాల సునీత, మరోవైపు కూటమి అభ్యర్థి సత్యకుమార్ గెలుపు కోసం రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రస్తుతం మట్టు ఎండలను కూడా లెక్క చేయకోకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఈ ధర్మవరం అటు రాప్తాడు ప్రజలు ఏ రకంగా ఆశీర్వదిస్తున్నారు అనేది కొనుక్కోవడానికి మనతో పరిటాల శ్రీరాము ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్లేనా? రెండు పడవలు అనేది ఏం లేదండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని ఫస్ట్ నన్ను మట్టు పెట్టాలనేది ముఖ్యంగా మా ఉద్దేశం అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నీ గత 5 ఏళ్ళ నుంచి మనం చూస్తూ వచ్చాం. రాష్ట్రం ఎంత వెనకబడతా పోయిందనే విషయాన్ని కూడా మనమంతా కూడా గమనించుకున్నట్లయితే, ఈరోజు ఇక్కడ పార్టీ మారడము, సరైన వ్యక్తి ఇక్కడ గవర్నెన్స్లోకి రావడం అనేది ఈ రాష్ట్రంలో చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. దాంట్లోనూ ముఖ్యంగా ఇప్పుడు రాప్తాడు కానీ ధర్మవరం కానీ రెండు చూసామంటే, ఇద్దరు తెచ్చిన ఒక పిల్ల సైకోల్లాగా ఇద్దరు తయారై ఉన్నారు. ఈ సైకోతానంత పిల్లల్ని ఊర్లలో ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే రాప్తాడు కావచ్చు, ఇటు ధర్మవరం కావచ్చు, ఎక్కడైనా సరే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి కూడా వీళ్ళ ఆలోచనల నుంచి, చెడు ఆలోచనల నుంచి కూడా జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి రెండు కాన్స్టిట్యున్సీలు. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. గత 5 ఏళ్ళగా జరిగే అభివృద్ధిని వచ్చుకోలేని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితులు అనేకమైన వాటిని కూడగట్టుకుని ఈరోజు రెండు నియోజకవర్గాల్లో గెలుపు అనేది ఖచ్చితం అయిపోయే పరిస్థితికి ఈరోజు వచ్చిందనమాట. సో ఈరోజు రాప్తాడు కావచ్చు, ఇటు ధర్మవరం కావచ్చు, ఈరోజు ప్రచారం కానీ, ఇక్కడ ఉన్న తెలుగుదేశం కేడర్ కానీ, జనసేన కేడర్ కానీ, బీజేపీ కేడర్ కానీ మొత్తం అంతా కలిసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పి తిరుగుతున్నారు. దాంట్లో మేము కూడా భాగంగా ఈరోజు ధర్మవరం కావచ్చు, రాప్తాడు కావచ్చు, అదే రకంగానే వర్కౌట్ చేస్తున్నాం. రాప్తాడు కానీ ధర్మవరం కానీ అక్కడ వైసీపీ ఇటు టీడీపీ అభ్యర్థుల్లో గెలిచేది కేవలం ఎవరో ఒకరు గెలుస్తారు అటువైపు, కానీ ఇక్కడ మాత్రం గెలిచాల్సింది ఇద్దరికీ గెలుపు అవసరమే ఉంది. మరి ఈ మధ్యలో రాప్తాడులో ప్రకాష్ రెడ్డి, ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వీళ్ళిద్దరూ తామే గెలుస్తామంటున్నారు. మరి ఈ మధ్యలో జరిగేది ఎన్నికల లేకపోతే యుద్ధమా, ఏం జరగబోతుంది? ఖచ్చితంగా అండి, మా పక్క నుంచి ఎన్నికలే ఉంటాయి. యుద్ధం అంటారా, ఇంక వాళ్ళు అది కోరుకుంటే మేము ఏం చేయలేము. మేము కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది, కానీ పరిస్థితులు అక్కడిదాకా పోకపోవచ్చు. ఈరోజు ప్రజలు అక్కడిదాకా పోనిచ్చే పరిస్థితిలోకి లేరు. ఈరోజు యుద్ధం చేయాల్సిన అవసరమే వచ్చిందంటే మాకంటే ముందు ప్రజలే రెడీగా బయటకు వచ్చి యుద్ధం చేసే పరిస్థితి ఉంది అనమాట ఈరోజు రెండు నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాస్తవంగా అదే చెప్తున్నాను ఎంతసేపు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గత 5 ఏళ్ళ నుంచి వాళ్ళు పడిన ఇబ్బందులు ఆ రకంగా ఉన్నాయి ఇక్కడ గ్రామాల్లో. అండ్ మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఈరోజు మార్పు రాజకీయ నాయకులుగా మాకేదో పదవులు రావడానికో, లేకుంటే రాజకీయ పార్టీలుగా మేమేదో మెప్పు పొందుకోవడానికో కంటే కూడా ప్రజలకు ఆ మార్పు అనేది చాలా అవసరంగా మారిపోయింది. ఆ మారిపోయిన క్రమంలోనే ఇప్పుడు ఏదైనా సరే ఇది మరి ఇక్కడ గెలుపు అంటారు. ఇక్కడ చూస్తే పరిస్థితి చూసామంటే చాలా రోజుల నుంచి, ఈరోజు వాస్తవంగా చెప్పాలనుకుంటే ఈ ధర్మవరం నియోజకవర్గం తయారైనప్పటి నుంచి ఒక బీసీ అభ్యర్థికి సీటు రావడం అనేది మొట్టమొదటిసారిగా ఈరోజు వచ్చింది. ఈరోజు బీసీలో ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని చాలా పట్టుదలగా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళు కేకులు కోసుకుంటారు, పార్టీలు చేసుకుంటారు అవతల వల్ల అనేది 100 మాట్లాడుతూ పోతున్నారు. అది బేసిక్గా అది మూర్ఖత్వాన్ని, వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ని కానీ వాళ్ళ ఆలోచనని కానీ ఈరోజు పూర్తిగా అది ప్రొజెక్ట్ చేసే పరిస్థితి అనేది ఉంది. ఈరోజు ఆయన చాలా మాటలు మాట్లాడుతూ వస్తున్నాడు, క్యాండిడేట్ మారాడు ఏమైపోతుంది, మేము గెలిచేసామనే దాని మీద. క్యాండిడేట్లు మారినా నెల రోజు ముందు వచ్చినా కానీ నీ ఓటమి రెడీ అయిపోతుందంటే, ప్రజలు నీ ఓటమిని కోరుకుంటున్నారంటే ఒకసారి కేతిరెడ్డి గారు కూడా దాన్ని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్ళలో ప్రజల గురించి పట్టించుకొని, ప్రజల మీద ఈ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టిండుంటే సరిపోయేది. ఆయన దాన్ని వదిలే సోషల్ మీడియా మీద, దీనిల మీద కాన్సన్ట్రేషన్లు పెరిగిపోయి, ఆదాయాల మీద, ఆర్థిక వనరుల మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఈరోజు ఆ పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి ఉంది. పొత్తు ధర్మంలో భాగంగా సత్యకుమార్ని గెలిపించాల్సిన బాధ్యత పరిటాల శ్రీరామ్ ఉంది, అదేవిధంగానే తల్లిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా పరిటాల శ్రీరామ్ని ఉంది. మరి సమయం కూడా ఇక్కడ తక్కువ ఉంది, మరి మీరు ఈ సమయాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ మొత్తం, జనసేన పార్టీకి సంబంధించిన కేడర్ మొత్తం, ఈరోజు లోకల్గా ఇక్కడ ఉన్న ఈ రెండు పార్టీల కేడర్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికక్కడ పనిచేసుకుంటుంది. గ్రామాల్లోకి వచ్చినప్పుడు క్యాండిడేట్ కూడా నీట్గా షెడ్యూల్ వేశారు,
ఆయన కూడా పూర్తిగా తిరుగుతున్నారు. దాంతోపాటు ఆయన కూడా సొంత వర్కౌట్ కింద ఈరోజు ఎక్కడైతే నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులు కానీ ప్రముఖులు కానీ లేకుంటే అంతకింత ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆయన కూడా పూర్తి స్థాయిలో కలుసుకుంటూ టైం అవకాశం వచ్చినప్పుడు సమయం దొరికినప్పుడల్లా అందరితోనూ ఒకసారి రిగ్రూప్ చేసుకుంటూ ఆయన వెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమైపోయిందంటే ఇంకా రెండు పార్టీలు, ఇప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు, క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు గ్రౌండ్లో దిగేసింది. పూర్తి స్థాయిలో గ్రౌండ్లో దిగింది. ప్రచారం అనేది ఓన్లీ ఆయన వెంట ప్రచారం చేయడమో ఊరికి ఏదో మండలంలో ప్రచారం చేయడం గ్రామంలో ప్రచారం చేయడం కంటే కూడా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి రేపొద్దున ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తామనేది కూడా మా లోకల్ లీడర్స్ పూర్తి స్థాయిలో వాళ్ళకి హామీలు ఇచ్చుకుంటూ మేము నిలబడతాం మేము ఉంటామంటూ ఒక ధైర్యం చెప్పుకుంటూ ఈరోజు క్యాడర్కి కానీ అట్ ది సేమ్ టైం ఓటర్కి కానీ అదే రకమైన ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి రెండు పార్టీల నుంచి కూడా కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఊరు గేరు డోర్ నెంబర్తో సహా ఈ ధర్మవరం నియోజకవర్గం మీద నాకు పట్టుంది. సూర్య వచ్చినాడు పోయినాడు, శ్రీరామ్ వచ్చినాడు పోయినాడు, మళ్ళీ ఇతను వచ్చినాడు వెళ్ళిపోతాడు, ఏమీ తెలియదు ఇతలకి అని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి మీరు ఏం సమాధానం? కరెక్టే అండి, ఇప్పుడు దగ్గర 15 ఏళ్ళు ఉన్నట్టున్నాడు కాన్స్టిట్యున్సీలో. ఊరు పేరు గేరు తెలియకోకుంటే ఇబ్బందే, సందులన్నీ నాకు తెలుసు అంటాను. పాపం సందుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియకుండా పోయినాయి. సందులేం బాగా తెలిసాను, ఏ సందులో పోతే ఏ ఇంటికి పోతాం, ఏ సందులో పోతే ఖాళీ సైట్లు, ఏ సందులో పోతే సీన్లు కనపడతాయి, ఏ సందులో నుంచి పోతే రేట్లు ఎక్కువ కనపడతాయి, భూములు రేట్లు ఎక్కువ కనపడతాయి అనేది అయితే నేను బాగా తెలిసాయి నాకు. కానీ ఏ సందులో లైట్లు లేవు, ఏ సందులో నీళ్లు రావట్లేదు, ఏ సందులో రోడ్లు పోయినాయి, ఏ సందులో కరెంటు పోల్లు సరిగ్గా లేవు, ఏ ఇంట్లో సమస్య ఉంది, పాపం ఇవి తెలుసుకోలేకపోయినాడు. ప్రాబ్లం ఏంటంటే ఆయన అడిగే పర్లేదు, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసిన సందులు చూపిస్తుంది ఊరిలో. కానీ గూగుల్ మ్యాప్కి ఈయనకి పెద్ద తేడా ఏం లేదు. సమస్యలు అనేది ప్రజల్లో తిరిగినాక నాయకుడు అనేవాడు సమస్యలు చెప్తాడు. నువ్వు సమస్యలు మర్చిపోయావు, దారులోటి గుర్తున్నాయి. నీకు గూగుల్ మ్యాప్స్కి పెద్ద తేడా లేకుండా అయిపోయింది ఈరోజు కేత్రేడికి, గూగుల్ మ్యాప్స్కి. శ్రీరామ్ గారు చెప్పండి, ఎన్నికల ఫలితాల తర్వాత శ్రీరామ్ పరిటాల శ్రీరామ్ లైఫ్, పొలిటికల్ లైఫ్ ఎలా ఉండబోతుంది? అది ఖచ్చితంగా అండి, ప్రజలతోనే ఉంటాం, ప్రజల సమస్యల మీదే పోరాటం చేస్తాము. ఖచ్చితంగా రేపొద్దున గవర్నమెంట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ సత్యకుమార్ గారు గెలుస్తారు, అక్కడ పరిటాల సుందమ్మ గారు గెలుస్తారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కానీ ఇంకా నా అవసరం ఎక్కడున్నా కానీ ప్రజల కోసం ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి, వాళ్ళకి సపోర్ట్ అవసరమైతే పోయి సపోర్ట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను ప్రజల కోసం. సో ఇక్కడ రాజకీయాలు అనేటివి పదవి అనేది వస్తుంది, ఇన్ టైం వస్తుంది, మనకి రాసి పెట్టి ఉండాలి, ఆ టైంలో వస్తుంది అది కూడా. కానీ దానికంటే ముందు ప్రజల సమస్యల మీద పోరాటం చేయడమే రాజకీయ నాయకుల లక్ష్యం అనుకుంటున్నా, నాయకుల లక్ష్యం అనుకుంటున్నాను. ఇది అంటే ఈ రెండు నియోజకవర్గాలు రాప్తాడు అటు ధర్మవరము రెండు నియోజకవర్గాల్లో కూడా గెలవబోతున్నాము, తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, కాబట్టి ఎన్నికల తర్వాత కూడా తన పొలిటికల్ లైఫ్ చాలా బాగుంటుందని, అది చంద్రబాబు నాయుడు చూసుకుంటారని నా బాధ్యతగా రెండు నియోజకవర్గాల్లో అటు తల్లి పరిటాల సునీతను, ఇటు మిత్రపక్షమైనటువంటి అభ్యర్థి సత్యకుమార్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది, కాబట్టి నేను నిబద్ధతతో రెండు నియోజకవర్గాల్లో కూడా సమన్వయం చేసుకొని ప్రచారంలో పాల్గొంటున్నాం. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి అన్ని రెండు నియోజకవర్గాల్లో కూడా చాలా బాగా తమను స్వీకరిస్తున్నారని, ప్రజలు కూడా మెంటల్గా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యారని చెప్పేసి పరిటాల శ్రీరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు ఐనూస్ ధర్మవరం నుంచి.